హలో హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అందరు బాగున్నారా మీరు వింటున్నారు మన ప్రవాస ఆంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో షో ఇన్ అవర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ ప్రియుడ్తో ఆ ప్రయాణం ఇవాళ మనతోటి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు మనకి నలుగురు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు బట్ ద ఫస్ట్ వెరీ స్పెషల్ గెస్ట్ని మేము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను తన పేరు వెంకటేష్ నాయక్ అండి తను తన గురించి ఇవాళ పొద్దునే మాట్లాడాను యాక్చువల్గా తనతో ఎంత ఇన్స్పైరింగ్ అనిపించిందంటే ఇన్ని చేయొచ్చా అసలు ఇంత తను పుట్టుకతోనే విజువల్లీ బ్లైండ్ అండి బట్ అసలు ఒక్కసారి కూడా మనకు ఆ ఫీలింగ్ లేదు అనమాట తను విజువల్లీ బ్లైండ్ అనేది మనకి తను చెప్తే కానీ తెలియదు అనమాట అంత క్లియర్గా ఎన్ని అచీవ్మెంట్స్ చేశారంటే డిగ్రీ ఫినిష్ చేసేసాడు చక్కగా ఎటువంటి ఇది ఇష్యూస్ లేకుండా డిగ్రీ ఫినిష్ చేయగలిగాడు తను లిటరల్గా ట్రైబల్ ఏరియా నుంచి వచ్చాడండి ఆ ఉన్న ఛాలెంజెస్ అన్ని దాటుకుంటా తను తన స్టడీస్ అది ఫినిష్ చేసి తను హీ వాంట్స్ టు బి సోషల్ ఎంటర్ప్రూనర్ ఇప్పుడు నా అసలు ఎన్ని వెబినేర్స్ క్రియేట్ చేశాడు అసలు ఈ వెబినేర్స్ ఫర్ ఈ విజువల్లీ ఇంపేర్డ్ ఇండివిజువల్స్ ఉంటారు కదా వాళ్ళందరి కమ్యూనిటీస్లో వెబినేర్స్ క్రియేట్ చేశాడు ఆల్సో తను బ్రాంజ్ మెడలిస్ట్ ఈ జూడో ఛాంపియన్షిప్లో అండ్ పారా జూడో అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో 2013లో హీ వన్ దట్ అండ్ ఇండియన్ నేషనల్ పారా స్పోర్ట్స్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాడు 2015 ఇయర్లో అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ విన్నర్ ఇన్ ఇప్పుడు డిబేట్స్లో ఎస్సేస్లో ఎలక్యూషన్స్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో విన్ అయ్యాడు ఎన్ని ఎన్ని యాక్టివిటీస్ ఎన్ని ఎన్ని థింగ్స్ ఈజ్ పాసిబుల్ ఫర్ వన్ పర్సన్ అండ్ దట్ టు హీ డజన్ ఒక్కసారి కూడా నేను అసలు ఇలా విజువల్లీ ఇంపేర్డ్ అనేదాన్ని అసలు ఆ ఫీలింగే లేకుండా ఇన్ని చేయొచ్చా అసలు ఎప్పుడన్నా మనం ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తాం అన్ని పార్ట్స్ కరెక్ట్గా ఉంటే ఓ దేవుడా నాకు అది లేదు నాకు ఇది లేదు నాకు ఈ ఫెసిలిటీ తీసుకులేవు ఆ ఫెసిలిటీ వి హ్యావ్ టు స్టాప్ ఇట్ వి లిటరలీ నీడ్ టు స్టాప్ ఇట్ సో ఇంట్రడ్యూసింగ్ అవర్ వన్ అండ్ ఓన్లీ వెంకటేష్ నాయక్ మనతోటి ఈ వారం నుంచి ప్యూర్ ప్రేరణ ప్యూర్తో ప్రయాణం ప్యూర్ ప్రేరణ రెండు నేను రెండు టైటిల్స్ పెడేసేసి కలిపేస్తున్నాను బట్ ఏదన్నా అనుకోవచ్చు ప్యూర్తో అనమాట జర్నీ అది బేసికల్గా సో ఇవాళ ప్యూర్ స్పాన్సర్షిప్ టీమ్ ఉన్నారు మనతో పాటు ప్యూర్ సో ఇప్పటి నుంచి వెంకీ వెంకటేష్ నాయుడు మన వెంకీ అని ముద్దుగా పిలుచుకుంటాము వెంకీ ఏం చేస్తాడు అందరి ఒక్కొక్క ఈ వీక్ ఒక్కొక్క టీం తీసుకొచ్చి హీఈస్ గోయింగ్ టు డూ ఇంటర్వ్యూ అనమాట ప్యూర్ యూత్ చాప్టర్స్ కానీ ప్యూర్ ఇన్వాల్వ్ అదర్ వింగ్స్ కానీ వాళ్ళ టీమ్స్ అందరినీ తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తాడు సో లెట్స్ వెల్కమ్ టైం వేస్ట్ చేద్దు లెట్స్ వెల్కమ్ అవర్ వెంకీ హై వెంకీ హాయ్ హాయ్ హేమ గారు Welcome to the very program. Good morning from India. Thank you so much. It's a pleasant, you know, thank you so much andi anta chakkati intro gurinchi and nenu first of all na peru venkatesh venkatesh nayak and muddu peru vachesi venki andi so nenu venki gaane meeku radio lo present avtayi ka mundu సో నేను నా గురించి చెప్పే ముందు ప్యూర్ తో నా అనుబంధం గురించి చెప్పాలనుకుంటున్నాను సిన్స్ ఇట్స్ మై డెబ్యూ ఇన్ రేడియో సో ప్యూర్ తో నా అనుబంధం వచ్చేసి గత 2-3 ఇయర్స్ దండి సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ బీన్ ఇన్వాల్వ్ విత్ ద ప్యూర్ సో వాళ్ళు చేసే యాక్టివిటీస్ లో నేను పార్ట్ అయి ఉన్నాను నేను వన్ ఆఫ్ ద బెనిఫిషియరీ ఫ్రమ్ ద ప్యూర్ నేను ఎవరితో కనెక్ట్ అయి ఉన్నానో వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం చాలా ఈజీ ఎక్సైటింగ్ గా ఉంది అండ్ లెట్స్ వెల్కమ్ అవర్ ప్యానెల్ ఫ్రమ్ ప్యూర్ డొనేషన్స్ సో ప్యూర్ స్పాన్సర్షిప్ సో ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ కో-ఫౌండర్ అర్చన గారు టు ఇంట్రడ్యూస్ హర్ సెల్ఫ్ హాయ్ వెంకీ హాయ్ హౌ ఆర్ యు దిస్ ఇస్ అర్చన గారు మన శ్రోతలు వింటున్నారు మన శ్రోతలతో మీ ఇంట్రో చెప్పండి నాకు మీ గురించి తెలుసు కానీ మన శ్రోతలకు తెలియదు కదా అదే నమస్కారం ఐ మీన్ షూర్ యా గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ మై నేమ్ ఇస్ అర్చనా పురిని ఓ యా తెలుగులో కదా అర్చనా పురిని అండ్ ఐఎమ్ కో-ఫౌండర్ ఆఫ్ ప్యూర్ అండ్ ఐ ఆల్సో రన్ ద స్పాన్సర్షిప్స్ ప్రోగ్రామ్ విచ్ ఇన్క్లూడ్స్ లైక్ నాట్ జస్ట్ స్పాన్సర్షిప్స్ బట్ స్పెషల్ అసిస్టెన్స్ అండ్ లైవ్లీహుడ్స్ ఎమర్జెన్సీ రిలీఫ్ స్మైల్స్ సో
I have my other team members, Manoj and Bharti as well. So, yeah. Yeah. థ్యాంక్ యూ అర్చన గారు. సో ఇప్పుడు మన మనోజ్ గారి వాళ్ళ గురించి తెలుసుకుందాం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. అండ్ హాయ్ మనోజ్ గారు, మీ గురించి మా శ్రోతలకు వినిపించగలరా? హాయ్ వెంకీ, మనోజ్ హియర్, ఎలా ఉన్నావు? యా ఐ యామ్ గుడ్. యా ఐ యామ్ గుడ్, ఐ యామ్ గుడ్ వెంకీ. సో హాయ్ ఎవరీవన్, ఐ యామ్ మనోజ్ మన్నవ. ఐ వర్క్ యాజ్ ఎ వాలంటీర్ డైరెక్టర్ with the Pure sponsorships team, and I've been with Pure from almost a year now, and ee 1 year lo chaala ainai, and I think joining in Pure was a life changing decision for me, because I can proudly say that you know, like working with Shaila akka, Archana akka, you know, Hema akka, Bharati, like lot of people in, like, in Pure, like Sanjay mama, it's like it's been wonderful. And enta chaala mandi men maatladanu, like chaala mandi beneficiaries tho basically in case work ayadi, like, you know, like talk to people, like, you know, like getting work done and stuff, and, you know, chaala inspire avutu unta. For example, Venki tho nen chaala maatladtu untanu about his studies and, you know, so what he want to do and everything. So Venki tho maatladinappudu naaku chaala inspiration untadi, you know. అంటే చాలా చాలా ఇబ్బందుల్లో ఉండి కూడా ఒక మనిషి ఎలా చేయగలడు, తన జీవితంలో ఎన్నెన్ని ఎత్తులు ఎక్కగలడు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా వెంకీ తన బ్యాచులర్స్ కంప్లీట్ చేయటం అనేది ఏమి, తను చాలా వేరే కోర్సులు కానీ, తన హీజ్ అథ్లెట్ టు, యునో, హీఈస్ క్వైట్ గుడ్ ఎట్ రన్నింగ్ అండ్ ఎవ్రీథింగ్ స్టఫ్. సో బేసిక్గా సో దట్స్ ఇట్. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ టాక్ షో, అండ్ థ్యాంక్ యూ వెంకీ. యా థ్యాంక్ యూ మనోజ్ గారు. సో మనతో మన ఇంకో శ్రోత, మన ఇంకో మన మెంబర్ ఉన్నారు, భారతి గారు. భారతి గారు, ప్లీజ్ మీ గురించి మా శ్రోతలకు వినిపించగలరా? హలో ఎవ్రీబడి, నా పేరు భారతి వల్లభనేని. నేను ప్యూర్ మొదటి నుంచి ఉన్నాను యాజ్ అ వాలంటీర్ అండ్ ఆల్సో అ డోనర్ ఇనిషియలీ. ఎడ్యుకేషన్ ఇస్ ఎవ్రీ చైల్డ్ ఫండమెంటల్ రైట్ అని మనం నమ్మే సిద్ధాంతం మనది. సో ప్యూర్ అనుగుణంగా, సిద్ధాంతాన్ని అనుగుణంగా పిఓ శైల తాలూరి లీడర్షిప్ లో 3 ఇయర్స్ నుంచి ఎన్నో పథకాలు కొనసాగిస్తున్నాం ప్యూర్ లో. అందులో ఒక భాగంగా చిల్డ్రన్ విత్ డిసబిలిటీస్ కి విద్యావకాశాలు కల్పించడం అనేది ఆలోచించి ఎలా చేయాలి అనేది ఆ పథకంలో నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్ దాట్. థ్యాంక్స్ సో మచ్ టు ఎన్ఆర్ఐ రేడియో ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు స్ప్రెడ్ ద వర్డ్ అబౌట్ దిస్ initiative. Thank you. Yeah, thank you Bharati garu and team. Me, you know, chetta goppa మీ ఇంట్రడక్షన్ ఇచ్చినందుకు. సో మనం ప్యూర్ ప్రేరణ, సో ఈ ఈవెంట్, లైక్ ఈ ప్రోగ్రామ్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా. సో ఇట్ గ్లాడ్ దట్ వీ హ్యావ్ అ స్పాన్సర్షిప్ టీమ్ ఆన్ ఫస్ట్ డే. సో థ్యాంక్ యూ అండి. సో here we have a questions, like Archana garu. So we maa srotalaki just telusukovalani undi, mee di venkala motivation behind entandi, organization tho inisi mee professional career undi, busy schedule undi, aina sari social impact kosam inta trapatraya padi, inta like 24/7 work cheyadaniki gala, like motivation behind what? సింపుల్ గా చెప్పాలంటే వెంకీ, ఆ పిల్లల ఫేస్ ని చూసామనుకోండి, ఎనీవన్ వాంట్ టు డూ మోర్, లైక్ యునో. అండ్ ఆల్సో ఐ హావ్ ఆల్వేస్ బీన్ లైక్ యునో ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, లైక్ చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళతో కానీ వీ బీన్ డూయింగ్ లైక్ స్టఫ్. అండ్ వెన్ శైల అండ్ మేము డిసైడ్ చేసుకున్నప్పుడు we're just like very young, right? Like 4 years, Pure is just 4 years. So appudu memo oka school tho work chesam anamata. So our first time our photos chusinappudu enta happy feel emante, the smiles we bring on, always inspired to do a little bit more kada every day. So yeah. And also ippudu na na
kuturu, I mean, my kid, if she is looking up to me and also seeing my organization making a difference is always inspiring. So we have reached like so many kids, and seeing those happy faces always inspiring. Yeah, that's great, and great to know that meere kaakunda mee family mee kids ni kuda indulo involve cheyadam idi nijanga chaala inspirational andi maa srotalaki. Yeah, so Bharati garu, I would like to know about your story andi, like what's the motivation behind work? ఎవరైనా మంచి పని చేస్తున్నప్పుడు ఎవరైనా మా మీరు కూడా జాయిన్ అవుతారా అంటే మనం ఆలోచించాల్సిన పని ఏం లేదు కదా. సో వెన్ షైలా ఆస్క్ మై హస్బెండ్, బాను ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ యూర్, సో హీ రెడీలీ అగ్రీడ్ అండ్ దెన్ ఐ ఆల్సో జాయిన్. ఫస్ట్ ఐ వాజ్ డోనర్ అండ్ దెన్ ఐ ఆల్సో వాజ్ అ వాలంటీర్. తర్వాత చూస్తుంటే ఇప్పుడు మా పాప 6 ఇయర్స్, తను కూడా పార్ట్ ఆఫ్ ప్యూర్ అనుకొని ఏమైనా టాయ్స్ ఉంటే పక్కన మొన్న టాయ్స్ స్ప్రింగ్ క్లీనింగ్ అప్పుడు పక్కన పెట్టేసి మామీ ఇవన్నీ మనం ఇండియా పంపిద్దాము పిల్లలకి, టాయ్స్ లేని వాళ్ళకి, బుక్స్ లేని వాళ్ళకని తనంతటి తనే అన్ని సర్దేసి పెట్టేస్తుంటే అసలు ఐ వాజ్ లైక్ అమేజ్డ్. దిస్ ఈస్ వాట్ వీ వాంట్ టు టీచ్ అవర్ కిడ్స్, అంటే బై ఎగ్జాంపుల్, నాట్ లైక్ ఫోర్సిబుల్లీ కానీ లేకపోతే ఇలా చెయ్యాలి అని చెప్పడం కాకుండా వాళ్ళంతటి వాళ్ళకి ఇదే వాళ్ళకి స్వతహాగా చాలా ఉంటుంది. అదే మనము లైవ్ ఎగ్జాంపుల్ తో లైక్ ప్రాక్టికల్ లైఫ్ ని ఎక్స్‌పీరియన్స్ చెప్పిస్తున్నారు, విచ్ ఇస్ రియల్లీ గ్రేట్ అండ్ అప్రిషియబుల్. హలో, దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్ మనోజ్ గారు. సో మా శ్రోతలు మీ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. సో మీ మోటివేషన్ బిహైండ్, లైక్ మీరు లైక్ ఫ్రెషర్ అయి ఉంటారు, లైక్ 3-4 ఇయర్స్ మీరు కెరియర్ స్టార్ట్ అయి ఉంది, ఈ యంగ్ ఏజ్ లో చాలా ఉంటాయి మనిషికి, ఎంజాయ్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి, అన్ని ఉంటాయి. సో మీరు ఇంత సీరియస్ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి అండి? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ వెంకీ. యాక్చువల్లీ నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా యూనో ఏదో ఇంత ఇంత ఉండి లైక్ అంత కాదు. లైక్ సో చాలా కష్టాలు చూశాను అండ్ యూనో మా ఇంట్లో వాళ్ళు ఆ టైంలో పరిస్థితులు కానీ సో అవన్నీ మనిషికి తెలిస్తేనే తను తర్వాత తనకి ఎవరికన్నా హెల్ప్ లైక్ తనకి కొంచెం ఉన్నప్పుడు అది వేరే వాళ్ళకి హెల్ప్ ఎలా చేయొచ్చు అనేది తెలుస్తుంది. మన జీవితంలో కష్టాలు పడినప్పుడే మనకు ఆ జీవితం విలువ తెలుస్తుంది అంటారు కదా. సో ఎగ్జాక్ట్లీ నాకు అర్థం అయింది. సో అండ్ నాకు సో లైక్ ఫస్ట్ నుంచి ఇట్లా అందరికి హెల్ప్ చేయాలనే ఒక ఆలోచన అయితే ఉంటుంది, బట్ దానికి మంచి ప్లాట్ఫామ్ కోసం చూస్తున్నప్పుడు అండ్ దెన్ నా వర్క్ కొలీగ్ సుబ్బు గారితో ఐ స్టార్టెడ్ వాట్సాప్ గ్రూప్ అండ్ లైక్ ఫ్రెండ్స్ తో కలిసి అండ్ దెన్ ఐ యూస్ టు అండ్ దెన్ ఐ స్టార్టెడ్ హెల్పింగ్ ఆర్గనైజేషన్ ఇన్ హైదరాబాద్ కాల్డ్ సయోధ్య. అది ఒక 1.5 ఇయర్ చేశాక సుబ్బు గారు లైక్ ఓకే సో వై డోంట్ యు టాక్ టు షైలా అక్క, యునో సో ఇట్లా ప్యూర్ లో జాయిన్ అవ్వచ్చు కదా, సో వై డోంట్ యు వాంట్ టు డూ మోర్ అండ్ మోర్. సో అప్పుడు నేను షైలా అక్కతో మాట్లాడతాం అండ్ దెన్ ఐ థింక్ ఇది లాస్ట్ జులై 2019, ఇట్ లైక్ ఇట్స్ బీన్ 1 ఇయర్ కదా. సో లాస్ట్ జులై 2019 నేను అక్కతో మాట్లాడాను అండ్ దెన్ అక్క ఇస్ లైక్ ఓకే సో ఐ థింక్ నీ ఎంతకి స్పాన్సర్షిప్ టీమ్ లో అయితే నువ్వు బాగా ఐ థింక్ నువ్వు అంటే నువ్వు ఇష్టపడతావు నువ్వు చేసేది అని అన్నప్పుడు నేను ఆ టీమ్ లో జాయిన్ అవటం జరిగింది. అండ్ దెన్ నేను లైక్ అండ్ లైక్ యునో బెటర్ లైక్ యునో హౌ వి బీన్ టాకింగ్ అండ్ ఎవ్రీథింగ్ మురళితో, నీతో అండ్ చాలా కిడ్స్ తో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నన్ను అన్న నేను లైఫ్ లో ఇది చేయాలి నాకు నువ్వు హెల్ప్ చేయాలి అని. అండ్ దెన్ అప్పుడు శైలాకతో మాట్లాడతాం, అర్చన అక్క, లైక్ ఎవ్రీవన్, యునో లైక్ ఎవ్రీథింగ్, ప్రతి మనం చేసే ప్రతి పనిలో నేను ఇన్స్పైర్ అవుతూ ఉంటాను వెంకి. ఏదర్ నీతో మాట్లాడుతున్నారు, మురళితో మాట్లాడుతున్నారు, హూ ఎవర్ వేరే బెనిఫిషియర్ తో మాట్లాడుతున్నారు, అందరికి చదువుకోవాలని ఉంటుంది, అందరికి చేయాలని ఉంటుంది, కొంతమంది దగ్గర కొన్ని ఉండవు. సో అప్పుడు మనం సో దట్స్ వేర్ ప్యూర్ హెల్ప్స్ దెమ్ అండ్ యూనో అండ్ ఎంపవర్ దెమ్ అండ్ పుట్ దెమ్ ఇన్ టు రైట్ పాత్. సో యా ఐ థింక్ యా దట్స్ గ్రేట్ అండి. సో మా శ్రోతలకు ఇక్కడ అండి, సో మా శ్రోతలకి నా ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నా అండి, నా అనుబంధం విత్ ద ప్యూర్ అండి. ఆ ప్యూర్ లో వచ్చేసి నాకు నచ్చే మెయిన్ పార్ట్ వచ్చేసి వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడమే కాకుండా వీళ్ళ చిన్న చిన్న పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసి లైఫ్ అంటే ఏంది, లైక్
గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చి కష్టాలు ఉండే వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉంటాయి, లైవ్ ఎగ్జాంపుల్ ని వాళ్ళ పిల్లలకు నేర్పిస్తున్నారండి, విచ్ ఇస్ రియలీ వి హ్యాడ్ టు ఎక్స్పీరియన్స్ ఐ కెన్ సే. సో అండి ఇక్కడ యా సో ఇక్కడ అండి లైక్ నేను మీ అందరికి అండి ఇది మ్యూచువల్ క్వశ్చన్, లైక్ వాట్స్ ద స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ ఇస్ ఆల్ అబౌట్. I can start that. I can take that. Sponsorships program is like, you know, పిల్లలకి ఇప్పుడు ఆర్ఫన్స్ ఉండొచ్చు, సెమై ఆర్ఫన్స్ వేర్ దే ఆర్ స్ట్రగ్లింగ్ టు యునో గో టు ఐ మీన్ ఫీజులు కానీ దే వాంట్ టు డూ మోర్ బట్ డ్యూ టు ఫైనాన్షియల్ ఇవి వీటి వల్ల చాలా మంది పాపం చేయలేకపోతున్నారు అనమాట. సో ఐ మీన్ దో వీ కెనాట్ డూ ఫర్ ఎవ్రీ వన్, ఐ మీన్ we have our trusted sources kada evar diggar nunchi anni vastu unte, so okay, this kid they had something in their family or whatever, pure jumps in at that time, be it like living school fees and kondi college fees, living expenses, hostel, anything that comes into education kada adi, that we take care of, that comes to sponsorships. At the same time we also have special assistance, ante ipudu accidents happen, I mean that's accident, right? So if kids like that they may lose, like, you know, or even puttinappudu aina sare ka, I mean vallaki emanna either disability unte, so we also help them anmata, we also help them like getting like Bharati can talk more about that, it's her area, but like, you know, work with other organizations to get limbs, wheelchairs, we have done all that like for about like 15 16 kids now, and also support them with education so they can continue, that does not stop their life right there, so they can still you know adi chestamo. We have smiles program, basically smiles program is like, you know, a small things, uniforms and kundi. We just did a big innerwear project like last year for kids, So all this like basic needs goes into smiles program. Bicycles, we gave like bikes, about 450 bikes to kids, so that all comes into sponsorships as well, smiles program. And we also do emergency relief kada, so we had like ibru COVID day, ibru recent, very recent one we did is COVID, so how we can help like provide meals or అదంతా కూడా స్పాన్సర్షిప్స్ కిందకు వస్తుంది. అండ్ ఆల్సో ఇప్పుడు వాట్ ఈస్ ఇట్ లైవ్లీహుడ్స్, సో విమెన్ ఎంపవర్మెంట్ ఈస్ రియలీ బిగ్, సో మేము ఇది చేస్తున్నాం లైక్ యునో వాళ్ళకి కొందరికి హెల్ప్ ఏమన్నా అంటే ఇప్పుడు లైక్ ఫ్యామిలీలో ఏమన్నా అయ్యిందనుకోండి, సో వన్ లేడీ షీవి మేము కొంత స్టోర్ పెట్టించాము, సో దే కెన్ లివ్ దేర్ లైఫ్, దే కెన్ డూ దేర్ ఓన్ థింగ్స్ అండ్ మూవ్ ఆన్ అనమాట. సో అది దట్ ఆల్సో కమ్స్ అండర్ స్పాన్సర్షిప్స్. సో మనోజ్ భారతి ప్లీజ్ జంప్ ఇన్ ఓకే. సో దట్ బేసికలీ స్పాన్సర్షిప్స్. దట్స్ రియలీ వెరీ ఇన్స్పిరేషనల్ అండి. సో మనోజ్ అండ్ భారతి గారు మీ టేక్ ఏమన్నా ఉందండి, మీరేమన్నా మా శ్రోతలకి చెప్పగలుగుతారా స్పాన్సర్షిప్ అంటే ఏంటి? ఐ థింక్ ఐ కెన్ స్టార్ట్. సో అర్చన అక్క లైక్ చాలా కవర్ చేశారు, అండ్ దెన్ లైక్ ఎవ్రీ ప్రోగ్రామ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, లైక్ స్పాన్సర్షిప్స్ అంటే ఏంటి, యూనో మనం చాలా మంది స్టూడెంట్స్ కి వాళ్ళ కాలేజ్ ఫీజ్ దగ్గర నుంచి కొంతమందికి హాస్టల్ ఫీజ్, ఆర్ ఇప్పుడు మురళి ఉన్నాడు ఎంబీబీఎస్ చదువుతున్నాడు, తను తనకి హాస్టల్ ఫీజ్ దగ్గర నుంచి మెస్ ఫీజ్, ఆర్ తన స్టే ఫండ్ లాక్, తను ఇప్పుడు ఎంబీబీఎస్ చేసిన ఉస్మానియా యూనివర్సిటీలో, ఫర్ ఎగ్జాంపుల్ అవి కొన్ని ఎగ్జాంపుల్స్ అట్లా లైక్ స్పాన్సర్షిప్ మేము దేనికి ఫీ పే చేస్తున్నాం. అది డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చేసి ఐ థింక్ కేరళ ఫ్లడ్స్ త్రూ స్టార్ట్ చేసాము, సో దో అది ప్యూర్ స్కోప్ లో లేకపోయినా I think we decided to, you know, we should jump in there and, you know, help the kids. And I think chala schools kuda Kerala lo we took up and we take care of everything, those schools. And then Godavari floods vachinappudu, and then recently COVID started appudu, every day 2000 meals vere oka organization tho men sync up ay, so cheyadam jarigindi.
సో చాలా మంది మైగ్రెంట్ లైక్ చాలా మంది మైగ్రెంట్ ఫ్యామిలీస్ కి హెల్ప్ చేయడం జరిగింది, వాళ్ళకి గ్రాసరీ కిట్స్ దగ్గర నుంచి లైక్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ అక్క చెప్పినట్టు స్మైల్స్ ప్రోగ్రామ్ కూడా లైక్ ఆ పిల్లల లైక్ ఆ స్వచ్ఛమైన నవ్వు చూసినప్పుడు చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో దో ఇక్కడ మార్నింగ్ 9 to 5 వర్క్ చేసిన అండ్ దెన్ ఈవినింగ్ ఇంటికి వెళ్ళి మన పనులు చేసుకొని అండ్ దెన్ ఐ యూస్ టు టాక్ టు దోస్ కిడ్స్ యూనో లైక్ నువ్వు ఆర్ సమ్ లైక్ చాలా మందితో. అండ్ దెన్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ వచ్చేసి మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది ఖమ్మంలో, బ్రాహ్మణపల్లిలో స్టార్ట్ చేసాము. పాపం వాళ్ళ హస్బెండ్ ఈ ఫార్మర్ సూసైడ్ అయింది అండ్ దెన్ తను ఎంత ఎంత ఇదిగా అయిపోయిందంటే మెంటల్గా. సో బట్ తను చాలా ఎంపవర్డ్ అయింది, తనకి ఇది చేశాక చాలా చాలా ఎంపవర్డ్ అయింది. సో ఇది వచ్చేసి ఇవన్నీ లైవ్లీహుడ్స్ వస్తాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కంప్లీట్ అయింది కదా. అండ్ దెన్ స్పెషల్ అసిస్టెంట్స్ భారతి అక్క చెప్తారు, బట్ కోవిడ్ త్రూ అచ్చిన అక్క డ్యూ హ్యావ్ ద కోవిడ్ ఫిగర్స్ లైక్ you know how many people we reached everything? I have to look that up. I don't have it handy, the number of people. That's fine, Andy. You reached out to many people, assistant, like special assistant, which is a great thing. మేము కొంచెం చిల్డ్రన్ విత్ డిసెబిలిటీస్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసామండి లాస్ట్ ఇయర్ లాస్ట్ క్వార్టర్ నుంచి. ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ వలన కానీ, ట్రైన్ యాక్సిడెంట్స్ కానీ, లేకపోతే ఇంకేదన్నా యాక్సిడెంట్స్ కానీ, లేకపోతే జన్మ తరహాగా కొంచెం అవయవ లోపంతో పుట్టడం జరగడం వల్ల కానీ, పిల్లలు చిన్నపిల్లలు చాలా చిన్నపిల్లలు లైక్ 8 ఇయర్స్ 7 ఇయర్స్ పిల్లలప్పుడు యాక్సిడెంట్ అవ్వడం వల్ల కానీ, వాళ్ళకి అవయవాలు పోయినప్పుడు ఒక కంప్లీట్ లైఫ్ బికమ్ స్టాండ్ స్టిల్. అంటే లైఫ్ అంటే ఫుడ్ తినడం కానీ, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళడం కానీ, లేకపోతే వాళ్ళని వాళ్ళు శుభ్రం చేసుకోవడం కానీ. అదే ఆడపిల్లలైతే ఇంకా వాళ్ళ ప్యూబర్టీ టైంలో వాళ్ళ పర్సనల్ హైజీన్ విషయం అయితే కానీ చాలా ఇబ్బందులు, చాలా బాధాకరంగా ఉంటుంది. అందులో ఫ్యామిలీ సపోర్ట్, ఈ ఫ్యామిలీస్కి ఫైనాన్షియలీ కష్టంగా ఉన్నప్పుడు అందులోనూ సింగిల్ మామ్స్, లేకపోతే పేరెంట్స్ లేని ఆర్ఫన్స్, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరుగుతున్న వాళ్ళకి వాళ్ళు పడే ఎంత కష్టతరంగా ఉంటుంది. ఆ వాటి మధ్యలో అసలు లైఫే ఇంత కష్టంగా ఉంటే వాళ్ళకి స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, చదువు ఎట్లా అనేది అసలు అవకాశం ఉండడం కష్టము. అండ్ ఆల్సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వాళ్ళు ఎలా వెళ్తారు నడుచుకొని, అదే కాళ్ళు లేనప్పుడు, అప్పుడు ఎలాంటి పిల్లలకి మనము కృత్రిమ అవయవాలు ప్రొవైడ్ చేయడం అనేది ఒక పథకం స్టార్ట్ చేసాము. సో అట్లా కొంతమందికి లాస్ట్ క్వార్టర్ చేయడం అయినది. అట్లా కొంతమందికి ఏమో వీల్ చైర్స్, ఇప్పుడు కాలేజ్ సెరిబ్రల్ పాలసీ అట్లా అలాంటి వాళ్ళకి మనం అవయవాలు పెట్టలేము కానీ వాళ్ళు వీల్ చైర్స్, అది మాన్యువల్ వీల్ చైర్స్ కాకుండా పవర్డ్ వీల్ చైర్స్ అయితే వాళ్ళు దాంతో చాలా ఈజీగా మెనూవర్ చేసుకుంటూ కాలేజ్కి వెళ్ళడము, లేకపోతే వాళ్ళు ఇంకేదన్నా అడిషనల్ యాక్టివిటీ లేకపోతే స్పెషల్ కోర్సెస్ నేర్చుకోవడం కానీ వెళ్ళాలంటే అట్లా వెళ్ళడానికి ఈజీగా ఉండడానికి వీల్ చైర్స్ ప్రొవైడ్ చేసాము. అందులో వాళ్ళకి ల్యాప్టాప్ కూడా ఇచ్చాము, విచ్ హెల్ప్ దెమ్ అ లాట్. అండ్ రీసెంట్లీ ఒక అమ్మాయి, షీ గాట్ బ్యాక్ టు అస్ అండ్ షీ సెడ్ షీ స్టార్టింగ్ హర్ ఓన్ బిజినెస్, విచ్ వాజ్ వెరీ హార్ట్ వార్మింగ్ టు హియర్ బికాస్ 6 మంత్స్ లో అమ్మాయి చాలా ప్రోగ్రెస్ విత్ వీల్ చైర్స్ గోయింగ్ టు కాలేజ్, ఇస్ వెరీ కాన్ఫిడెంట్. అసలు వెంకి, మీకు మీరు మాకు ఎంత ఇన్స్పిరేషనలో మీకు మేము అసలు చెప్పలేము, ఎందుకంటే మాకు అన్ని ప్రాపర్ గా ఉందా, ఏదో కంప్లైంట్స్ ఉంటాయి మాకు లైఫ్ లో, ఇది కాదు నేను ఇది చేయలేను నాకు అది కష్టము అట్లా అనుకుంటాం. అలాంటిది ఒక్కొక్కళ్ళ స్టోరీ వింటే వాళ్ళు ఉంటే ఎంత కాన్ఫిడెంట్ గా, ఎంత పాజిటివ్, ద పాజిటివ్ యాటిట్యూడ్ దే షో అస్ ఇట్స్ సో ఇన్ఫెక్షియస్. అసలు వాళ్ళతో మాట్లాడక నాకు అసలు ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే, కొంతమంది చిన్నపిల్లలు అయినా సరే ఎంత ధైర్యంగా, ఎంత ఈ కృత్రిమ అవయవాలు పెట్టాలి అంటే చాలా పెయిన్ఫుల్. ఇదేమి ఇప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే యాక్సిడెంట్ అయినప్పుడు నీస్ దగ్గర ఆంపిటేట్ చేసేస్తారు,
వాళ్ళు ఎక్కువ ఆలోచించరు. అంటే తర్వాత జాయిన్ చేయాలంటే లిమ్స్ ఎట్లా, యాంగిల్ ఎట్లా ఉండాలి అంత, ఐ మీన్ దేర్ ఇస్ నో కోఆర్డినేషన్ కదా. అప్పుడు వాళ్ళు చేయాల్సిన వాళ్ళు సర్జరీ చేసేస్తారు, తర్వాత వీళ్ళకి అవయవాలు పెట్టాల్సినప్పుడు అది జాయిన్ చేయాల్సినప్పుడు ఇట్ ఈస్ నాట్ ఈజీ. అండ్ ఎస్పెషలీ 8 ఇయర్ పాపకి నువ్వు అది ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టీస్ చేయించి ఒక 15 రోజులు ఆ కాల్ జాయింట్ తో చేయాలి అంటే వాళ్ళు ఎంత కరేజ్, ఎంత కన్విన్షన్, ఎంత డిటర్మినేషన్ తో వాళ్ళు ఇది చేస్తున్నారు. అది వెరీ వెరీ Yeah, అదే కదా భారతి. అండ్ ఆల్సో ద స్మైల్, దేర్ స్మైల్ ఈస్ ఆల్వేస్ దేర్. దట్స్ అది ఎంత బాగుంటుందంటే వాళ్ళ చేసేటప్పుడు కూడా వాళ్ళ నవ్వు పాపం అంటే దట్స్ వెరీ యా ఇన్స్పైరింగ్. నిజంగా ఇది చెప్తే వినడానికే చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది. ఇంకా ఇన్వాల్వ్ అయితే ఎట్లా ఉంటుందో ఊహించగలను. చూడండి, ఇప్పుడు మనం స్పాన్సర్షిప్ అంటే తెలుసుకున్నాం కదా, లైక్ వాట్ స్పాన్సర్షిప్ డస్ అండ్ ఇండివిజువల్ లెవెల్ లో స్పాన్సర్షిప్ యొక్క ఇంపాక్ట్ ఏంటిదండి? అంటే ఏంటి వెంకీ, మళ్ళీ ఒకసారి ఆ క్వశ్చన్ ఐ డిడ్ గెట్ ది గెట్ ఇట్. వాట్ స్పాన్సర్షిప్ డస్ అంటే స్పాన్సర్షిప్ అనేది మనం చేస్తాం కదా, సో అది ఏ రకంగా హెల్ప్ అవుతుంది అండ్ ఇండివిజువల్ లెవెల్ లో అది ఏ రకంగా హెల్ప్ అవుతుంది బెనిఫిషియరీకి? అంటే పిల్లలకి ఇప్పుడు అంటే మేము ఫస్ట్ నుంచి వెరీ ఇనిషియల్ నుంచి వెనెవర్ వి గెట్ మాకు ఎవరన్నా ఇప్పుడు మనకి ఎవరైనా పిల్లలు వచ్చారనుకోండి నీడ్ కావాలి అని, సో మేము వెన్ వి టెల్ దేర్ స్టోరీ, మేము మన వాళ్ళ వాళ్ళది వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్ ఏంటి, వి డూ మనం అదంతా చూస్తాము, వాళ్ళతో మాట్లాడతాము. వీ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ వండర్ఫుల్ వాలంటీర్స్, సో వాళ్ళు మేము మాట్లాడతాం, వాళ్ళతో మాట్లాడి తర్వాత ఆ స్టోరీని వీ పుట్ ఇట్ ఆన్ ఫేస్బుక్, అయితే మా మీడియం ఏముందో అక్కడ చెప్తే స్పాన్సర్స్ హూ ఎవర్ ఈస్ ఇంట్రెస్టెడ్ విల్ కమ్ ఫార్వర్డ్. సో అప్పటి నుంచి మనము డబ్బు ఏది డైరెక్ట్గా కిడ్స్కి వాళ్ళ ఫ్యామిలీస్కి ఇవ్వం, వీ వర్క్ డైరెక్ట్లీ విత్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆర్ వాట్ ఎవర్ ఇన్స్టిట్యూషన్, రైట్? సో అలాగ వాళ్ళతో చేసి ఆ పిల్లల మార్క్స్ అయితే ఏంటి, ఫోటోస్ అవన్నీ, వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ ఇన్ దాట్ వే వెంకీ. సో స్పాన్సర్షిప్స్ తోటి మేము అన్ని షేర్ చేసుకుంటాం, లైక్ ఓకే దిస్ ఈస్ వేర్ ద కిడ్ ఈస్, దిస్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్, దిస్ ఈస్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్, ఇవంతా చెప్తామన్నమాట. సో అందుకని వాళ్ళకు కూడా అందుకే మనతోటి వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ స్పాన్సర్ రిలేషన్, స్పాన్సర్ తో రిలేషన్ ఉంది. సో యా, వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ ఇన్ దాట్ మనం చేసిన. మనకి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం అంటే లైక్ నమ్మేసి డైరెక్ట్ గా ఆ వెండర్ కి గానీ మనీ పంపించామని, వీ హ్యావ్ అవర్ లోకల్ వాలంటీర్. మనకి సపోజ్ తెలుగు స్టేట్స్ లో మనకి చాలా మంది ప్యూర్ గురుస్ ఉన్నారు, ప్యూర్ వాలంటీర్స్ ఉన్నారు, అందరూ వెల్ సెటిల్. కొంతమంది అయితే యూనో లైక్ డాక్టర్స్ ఉన్నారు, అండ్ దెన్ చాలా మంది లైక్ ది గవర్నమెంట్ టీచర్స్ ఆర్ యునో వాట్ ఆర్ ద ప్రొఫెషన్ అయితే ఏమి. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ 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 ప్రాబ్లం ఏంటి, తనకి అక్కడ నిజంగా ప్రాబ్లం ఉందా కనుక్కొని తనకి వాళ్ళకి ఏం చేయొచ్చు మనం అనేది మనం గ్రౌండ్ వర్క్ అంతా చేసి. ఎగ్జాక్ట్లీ యునో ఇట్స్ కంప్లీట్ ప్రాసెస్. అండ్ సో నాకు అదే నచ్చుతుంది, యునో మనం ఒక డోనర్ మనకి ఒక రిక్వైర్మెంట్ కి మనకి దానికి మనీ ఇచ్చినప్పుడు హౌ వెల్ వీ కెన్ పుట్ దట్ మనీ ఇన్ టు ద గ్రౌండ్ లెవెల్ అనేది. And even I have my experience with the pure like in a transparency and the ecosystem which they have created, and adi nijanga chala impactful andi. The local volunteers, teachers, vallane board, no, they take them on board and vallatone oka ecosystem ni develop chesi, and all the transparency, everything they vallu like social media platforms lo vallakunna network lo pettu untaru, so adi nijanga chaala transparent andi. Gurus, volunteers, everyone is doing their part, Venki, amandantlo. అండ్ ఆల్సో ఈ కిడ్స్ ని మనము స్పాన్సర్ చేసి మనం కిడ్స్ కి ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు ఓకే వీళ్ళకి అయిపోయింది ఇక్కడ అని వదలట్లేదు, వీఆర్ ఆల్సో ప్లానింగ్ మనం ఏం చేస్తామంటే ఇంటర్న్షిప్స్ చూద్దామా, ఆర్ వాళ్ళతో ఎవరితో మెంటోర్షిప్స్ అవన్నీ కూడా చేస్తున్నాం అనమాట ఇప్పుడు. సో ఒక అమ్మాయికి షీ గాట్ ఎన్ ఐటీ జాబ్ రీసెంట్లీ,
సో ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఫార్మా ఫినిష్ చేస్తోంది. సో ఆ అమ్మాయికి ఇక్కడ ఇంకొకరితో మాట్లాడుతూ ఉన్నాము. సో అవంతా కూడా వి షేర్ అన్నమాట. వి సో ఇట్స్ వి ఆర్ నాట్ జస్ట్ గోన్ లీవ్ దెమ్ రైట్ ఓకే అయిపోయింది చదివిచ్చేసాం అయిపోయిందని కాకుండా. అండ్ మనోజ్ కెన్ టాక్ మోర్ అబౌట్ దట్. హీఈస్ లైక్ వెరీ గుడ్ లైక్ మెంటోరింగ్ అదంతా హీఈస్ రియలీ గుడ్ అట్ దట్. హీ డస్ ఆల్ ద టాకింగ్. దట్స్ గ్రేట్ అండి. అండ్ మనం ఇంత ముందు ఒకటి మాట్లాడుతున్నాము, మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడు అండ్ కోవిడ్ రిలీఫ్ గురించి. సో మన శ్రోతలకు కూడా కొంచెం బాగుంటుంది మరి ఎగ్జాక్ట్ ఫిగర్ గనక చెప్పగలిగితే. కోవిడ్ లో అచ్చినాక ఓకే, సో కోవిడ్ వచ్చేసి, సో కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు మనం ఎలా అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ లాస్ట్ టైం కేరళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు, గోదావరి ఫ్లడ్స్ వచ్చినప్పుడు జంపినాయమో, సో సేమ్ వే కోవిడ్ ఇంకా ఇదిగా తీసుకున్నాం మనం. ఫస్ట్ నుంచి హైదరాబాద్ లో అవిసి అనే ఒక గ్రూప్ తో కలిసి అక్కడ కమ్యూనిటీ కిచెన్ స్టార్ట్ చేసి ఎవ్రీ డే 2000+ మీల్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి అండ్ దెన్ లంచ్ అండ్ డిన్నర్ సో 3 times చేసాము. అండ్ దెన్ సో చాలా ఏరియాస్ కవర్ చేసాం, హైదరాబాద్ లో అయితేనేమి, బెంగళూరులో, ఢిల్లీ, లైక్ నాట్ జస్ట్ తెలుగు, లైక్ నాట్ జస్ట్ ఆంధ్ర అండ్ తెలంగాణ, లైక్ నార్త్ లో వచ్చేసి న్యూఢిల్లీ, వెస్ట్ బెంగాల్, పెయంపూర్, జైదారా ఇన్ వెస్ట్ బెంగాల్, సో చాలా ఏరియాస్ కవర్. అండ్ లైక్ అండ్ దెన్ ఆంధ్ర వచ్చేసి విజయవాడ, కడప, ఐ థింక్ వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్, ప్రకాశం చాలా. అండ్ దెన్ మన తెలంగాణ వచ్చేసి ఖమ్మం, సిరిసిల్ల, లైక్ హైదరాబాద్ లో అభిషిత్రు మనం చేసాము. అండ్ దెన్ సో నాట్ ఓన్లీ కుక్ మీల్స్, అండ్ దెన్ రేషన్ కిట్స్ ఇచ్చాము, 35,000+ రేషన్ కిట్స్ ఇచ్చాము సో త్రూ ఆల్ ది తెలుగు స్టేట్స్. అండ్ పీపీఈ కిట్స్ ఇచ్చాము గవర్నమెంట్ డాక్టర్స్ కి అయితేనేమి. అండ్ దెన్ అక్కడ లోకల్ గా మనం, సో మన వాళ్ళు యూనో మన వాలంటీర్స్ అక్కడ కమ్యూనిటీ కిచెన్స్ పెట్టి దాన్ని ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు లోకల్ గా అక్కడ పోలీస్ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళకి వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి హ్యాండ్ శానిటైజర్స్ కానీ N95 మాస్క్స్ కానీ. అండ్ దెన్ రీసెంట్ గా మనం సయోధ్య అనే ఆర్గనైజేషన్ దగ్గర వాళ్ళు అక్కడ లోకల్ విమెన్ మాస్క్ అనేది చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర మనం మనకి ఇచ్చిన డొనేషన్స్ తో అక్కడ మాస్కులు కొని అవి పంచడం జరిగింది, యునో, సో దట్స్ వెరీ ఇన్స్పైరింగ్. అండ్ దెన్ సో చాలా బస్ 2 buses కూడా వేసాం కదా మనం. సో ఆ బస్సెస్ కూడా మైగ్రెంట్ వాళ్ళకి అది ప్రాబ్లం ఏమైందంటే, ఈవెన్ దో సెంట్రల్ గవర్నమెంట్ అలో చేసినా సరే వాళ్ళకి బస్సులు లేక చాలా మంది ఇబ్బంది పడిపోయారు, యూనో ట్రైన్స్ లేవు, వాళ్ళు చాలా మంది నడక దారిలో వెళ్ళిపోతుంటే ట్రాన్స్పోర్టేషన్ ఫాలో చేసి వాళ్ళకి లైక్ ప్రాపర్ ఎక్విప్మెంట్ కానీ వాళ్ళకి ఆ 2-3 days కి వాళ్ళకి ఫుడ్ కానీ లైక్ ఎవ్రీథింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ 2 buses ఇక్కడ హైదరాబాద్ నుంచి పెట్టి వాళ్ళని నార్త్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. యునో ఇట్ జస్ట్ నాట్ ఈజీ. సంజయ్ అమ్మమ్మ ప్రతి ఆ ఒక కోవిడ్ థింగ్ లో, అమ్మమ్మ హైదరాబాద్ లో ఉంటారు అండ్ షీఈస్ అ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ షీ టేక్ కేర్స్ ఆఫ్ ఆల్ ఎవ్రీథింగ్. అండ్ తను అక్కడ ఉండి గ్రౌండ్ లెవెల్లో సో చేయటం అనేది, యునో ఇట్స్ నాట్ ఈజీ. ఇట్స్ యునో ఇట్స్ సంథింగ్ దట్ హార్ట్ లోపల నుంచి వచ్చిన ఇది అంతా. వాళ్ళకి చాలా మందికి చెప్పులు కూడా లేవు, అంటే అప్పటికప్పుడు మనకి అది తెలిసినప్పుడు అక్క మనం యునో లైక్ ఆల్ ది వే మనం కాల్ పెట్టుకొని అండ్ దెన్ ఐ థింక్ వి షుడ్ డూ దాట్. లైక్ మనకి రిక్వైర్మెంట్ వచ్చిన ప్రతి ఒక్కటి దానికి అప్పటికప్పుడు చేయటానికి అయితే మనం చాలా ట్రై చేసాం అక్క, యూనో. Yeah, and also asliki mana sponsors asliki, yeah, sponsors etlaga asliki, it was like anta sudden ga manavu inda mandiki, we did not expect that level kada, anta mandi manaku help cheyadamu, it's all like everyone chipped in. And India lo manaki organizations anta, of course Sandhya aunty, she's like, yeah, big, I can't even put that in words how she is. So yeah it was like everyone yeah. contributed and it's so we were able to help like about 90,000. Oh great. So 90, no 90,000 means yeah. So meer buses petta transportation arrange chesam annaru kada adi ekkadi arrange chesaru cheppagalutharandi సో 2 Bihar కి చేసాము. ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి 2 buses లో వెళ్ళారు. సో ఫస్ట్ డే ఒక బస్ పెట్టాము,
అండ్ దెన్ ఇంకో బస్సు మనకి అవైలబుల్ లేనప్పుడు లోకల్ గా వాళ్ళకి ఒక షెల్టర్ తీసుకొని వాళ్ళని అక్కడ పెట్టి యూనో వాళ్ళకి ఆ రోజు నైట్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ దాకా ఫుడ్ అంతా ప్రొవైడ్ చేసి అండ్ దెన్ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక బస్ లో వాళ్ళని కూడా షిఫ్ట్ చేయటం జరిగింది. ఇట్ వాజ్ రియల్లీ యూనో అసలు మనం ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కి వెళ్తేనే ఇంటికి ఎప్పుడు వెళ్తామా అని చూస్తే ఇదిలో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పని చేసుకోవడానికి ఇలాంటి కోవిడ్ లాంటి టైంలో ఫ్యామిలీ అంతా అక్కడ వదిలేసి ఇక్కడ వీళ్ళు ఎలా ఉన్నారో తెలియదు, వెళ్ళలేని పరిస్థితి, అలాంటి పరిస్థితిలో వాళ్ళని సంజయ్ మామ అక్కడే ఉండి ఆ రేత్రిం బగళ్ళు అది చేయటం అనేది యూనో ఇట్ వాజ్ జస్ట్ వెరీ ఇన్స్పైరింగ్. యా నిజంగా అండి, ఇది ఎప్పుడు కని వినిగని అసాధారణమైన పరిస్థితుల్లో మీరెంత మందికి చేరువయ్యి వాళ్ళకి సాయం చేయందించడం సంధ్య అమ్మమ్మ నాకు పర్సనల్ గా తెలుసండి. ఆవిడ నాకు ఇన్స్పిరేషన్ అండి. నా ఆవిడను చూస్తే నేను ఎప్పుడెప్పుడు ప్యూర్తో కొలాబరేట్ అవ్వాలా, నా కాంట్రిబ్యూషన్ ఎప్పుడు ఇవ్వాలా అనే ఉంటుంది ఆవిడతో ఎప్పుడు మాట్లాడినా. సో లుకింగ్ ఫార్వర్డ్ టు కొలాబరేట్ అండ్ వర్క్ విత్ దిస్ ప్యూర్ అండి, నా పర్సనల్ ఒపీనియన్ అది. అండ్ సో లైక్ మనం లైక్ స్పాన్సర్స్ ఉంటారు కదా, సో స్పాన్సర్స్ లైక్ వన్ టైం స్పాన్సర్షిప్ చేసేసి వెళ్ళిపోతారు మన దగ్గర కొంతమంది. నేను విన్న స్టోరీస్ అండి, లైక్ మా ఇంటర్నల్ సోర్సెస్ వల్ల తెలిసింది ఏంటంటే మనకు స్పాన్సర్స్ చాలా ఉన్నారు, నమ్మకంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్లకు నమ్మకం కలిగించడానికి చేసే పనులు అండి. సో వాళ్ళని ఎట్లా ఆ లెవెల్ కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయగలుగుతారు, స్పాన్సర్స్ ని ప్రతి ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ చేయగలుగుతున్నారు? మనకి ఫేస్బుక్ ఇస్ మీన్స్ లైక్ ఫస్ట్ ద వెరీ బిగ్ వన్. శైలు ఐ మీన్ కీప్స్ అప్డేటింగ్ విత్ ఆల్ ద స్టోరీస్ అండ్ ఎనీ రిక్వైర్మెంట్ వీ గెట్ వేర్ పుట్టింగ్ దెమ్ అన్ని అక్కడ పెడతాం కదా వెంకి. సో మన మన స్పాన్సర్స్ కూడా మేము వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఎవరన్నా మనకి ఒక్కసారి చేసే వాళ్ళు ఉన్నారు, మనకు ఫస్ట్ నుంచి అసలుకి మా ఫస్ట్ డే నుంచి చేసిన వాళ్ళు ఇప్పటికీ చేస్తూ కంటిన్యూస్ గా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మన మీద అంత నమ్మకం అంటే మనం ఏంటంటే ఇట్స్ లైక్ ఇన్వాల్వ్ చేస్తాం వాళ్ళని కూడా. ఇట్స్ నాట్ లైక్ లాట్ ఆఫ్ దెమ్ ఆర్ వాలంటీర్స్ నౌ టు. సో ఆ నమ్మకం వస్తే దే విల్ డూ. సో వి హావ్ బీన్ డూయింగ్ అన్ని అన్ని పిక్చర్స్ అయితే ఏంటి పిల్లలు ఎలా చేస్తున్నారు, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పాన్సర్షిప్స్. ఓకే, స్పాన్సర్షిప్స్ చేస్తూ ఉంటే వాళ్ళ కథ వాళ్ళ వాళ్ళవన్నీ వాళ్ళకి మేము షేర్ చేస్తామన్నమాట. సో అవన్నీ తెలిస్తే ఆబ్వియస్లీ దే వాంట్ టు డూ మోర్ రైట్. ఇఫ్ యూ వాళ్ళే కాకుండా స్పాన్సర్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఇది నిజంగా నాకు చాలా ఫ్యాసినేటింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు ప్యూర్ తో కనెక్ట్ అయ్యే ప్రతి ఒక్కరు ఫ్యామిలీని మొత్తం ఇన్వాల్వ్ చేసేస్తున్నారు. ఆ ట్రస్ట్ ని మీరు క్రియేట్ చేస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు అండి. ఆల్సో అర్చన అక్క నాకు ఒక పాయింట్ చెప్పాలని ఉంది ఇక్కడ. మనకి ఒక రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం లైక్ సోషల్ ప్లాట్ఫామ్ లో దాని గురించి చెప్పినప్పుడు మాకు ఫండ్స్ కావాలి అని చెప్పినప్పుడు చాలా మంది మనకు డొనేట్ చేస్తూ ఉంటారు. యూనో కొంతమంది సైలెంట్ డోనర్స్ ఉంటారు, జస్ట్ మనకు చెప్తూ ఉంటారు లైక్ యూనో వీ వాంట్ డొనేట్ $100 టు దిస్ రిక్వైర్మెంట్ అని. సో ఒక రిక్వైర్మెంట్ కి మనకి $500 అవుతున్నప్పుడు మనం ఆ రిక్వైర్మెంట్ శైల అక్క ఆర్ వేరే మనకు మన వాలంటీర్ డైరెక్టర్ కానీ అదే ఫేస్బుక్ లో పెట్టినప్పుడు సో మన కింద కామెంట్ సెక్షన్ లో ఎప్పుడైనా సరే మీరు చూస్తున్నప్పుడు $50 ఫ్రమ్ సంథింగ్ $50 ఫ్రమ్ సమ్ ఎక్స్ సమ్ వై అని. సో ప్రతి మనకు వచ్చే ప్రతి రూపాయి లైక్ ప్రతి డాలర్ మనం అక్కడ పెడుతున్నాం అండ్ దెన్ ఆ రిక్వైర్మెంట్ అయిపోయినప్పుడు కింద కామెంట్స్ లో మన క్లోజ్ అనే కూడా ఒక రాస్తాం అనమాట. యూనో అంటే మనకి ఇంకా ఆ రిక్వైర్మెంట్ కి అయిపోయింది, ఇది వి డోంట్ వాంట్ ఎనీ మోర్ ఫండ్స్ ఫర్ దట్. సో దట్ పర్టికులర్ రిక్వైర్మెంట్ అనేది సో ట్రాన్స్పరెన్సీ దట్ వి ఆర్ పుట్టింగ్ దేర్. అండ్ ఆల్సో అది చేశాక మనం ఆ డోనర్ కి అందర్ డోనర్స్ కి మనం మనం అక్కడ వర్క్ చేసినట్టు వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం దాంట్లో అండ్ దెన్ వాళ్ళు చేసిన దానికి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి అండ్ దెన్ వేరే రిక్వైర్మెంట్ కి మళ్ళీ మనీ ఇవ్వటం కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కి అడిగి ఓకే ఇట్లా నేను అయింది లాస్ట్ టైం ఇట్లా ప్యూర్ కి హెల్ప్ చేశాను ఇట్లా ఇట్లా చేశారు అండ్ దెన్ యునో కనెక్టింగ్ పీపుల్ అనమాట అక్క. సో దట్స్ హౌ వి గెట్ డొనేషన్స్ అండ్ యునో గెటింగ్ మోర్ వర్క్ డన్. సో దట్స్ వెరీ ఇన్స్పైరింగ్ ఆల్సో. నిజంగా చాలా వింటుంటేనే ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయండి. మీ వర్క్ అండ్ వర్క్ స్టైల్ దాని మేనేజ్మెంట్ అండ్ ఎగ్జిక్యూషన్
really great, hats up to the pure thank team you Mandy. thank and you look see నేను ఇప్పుడు మన స్పాన్సర్స్ లో చాలా మంది చాలా రకాలుగా ఉంటారు, అందరు ఒకేలా ఉండరు కదా. మనం కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, డిఫరెన్సెస్ ఇన్ ఐడియాలజీ, డిఫరెన్సెస్ ఇన్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో వాళ్ళు లైక్ వాళ్ళు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి తెలుసుకోవాలి, లైక్ గ్రౌండ్ లెవెల్లో బెనిఫిషియరీతో ఇంటరాక్ట్ అవ్వాలంటే మీ దగ్గర ప్లాట్ఫామ్ ఉంటుందా అండి? అంటే మాట్లాడాలంటే ఇప్పుడు ఎవరైనా మనము ఒకళ్ళ గురించి ముందర డ్యూ డిలిజెన్స్ చేసి తెలుసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ ఎంత జెన్యున్, వాళ్ళకి వేరే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అన్ని తెలుసుకొని వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తాం. ఫండ్స్ రేస్ చేసి ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద లింక్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేసినప్పుడు ఆ తర్వాత అరే వాళ్ళకి ఇప్పుడు కొన్నాము లింక్స్ వాళ్ళకి అది ప్రాక్టీస్ చేసి వాళ్ళకి అది అటాచ్ అయ్యాక ఏంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా జస్ట్ వదిలేయకుండా వాళ్ళని ఫాలో అప్ చేసి తర్వాత ఇప్పుడు కోవిడ్ రాగానే అర్చనా షీ కాల్ మీ అండ్ సెడ్ దిస్ ఇస్ వాట్ ఐ లైక్ బెస్ట్ అబౌట్ ప్యూర్ అంటే ఆ టైంకి వెంటనే డిడ్ యూ చెక్ ఆన్ దామ్ వాళ్ళు ఎలా ఉన్నారు కోవిడ్ లో, మరి వాళ్ళు బయటికి వెళ్ళడానికి లేదు కదా, వాళ్ళకి మందులు ఏమైనా కావాలా ఇట్లా. సో వి అగైన్ ఫాలో అప్ ఓవర్ ద ఫోన్ వాట్సాప్, వాళ్ళందరూ వాట్సాప్ లో టచ్ లో ఉంటారు అండ్ అండ్ ఆల్సో వీ కెన్ ఫాలో అప్ ఇన్ అదర్ వేస్ ఫోన్ లేని వాళ్ళకి అంటే ఒక్కొక్కసారి గ్రౌండ్ వాలంటీర్స్ వెళ్ళి కనుక్కోవడము. సో ఈ లింక్స్ అటాచ్ అయ్యాక వాళ్ళకి తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చాయా అనేది కూడా మేము 6 మంత్స్ ప్లాన్ లో ఉంది, 6 మంత్స్ అయ్యాక మళ్ళీ ఫాలో అప్ చేసి ఎట్లా ఉన్నారు అని. అండ్ ఐ టాక్ ద వీల్ చైర్స్ ఎలా వాళ్ళకి వీల్ చైర్స్ యూస్ఫుల్ ఉందా, లేకపోతే ఇది ఒక బర్డెన్ అయిందా, లేకపోతే నిజంగా యూస్ అయిందా. సో వీఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద స్పాన్సర్స్ మనీ అండ్ ద డొనేషన్స్ డోనర్స్ మనీ కదా. సో వీఆర్ వెరీ వీ డూ అవర్ డ్యూ డిలిజెన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అండ్ త్రూ అవుట్ అన్నమాట. అండ్ అండ్ ఆల్సో అనదర్ థింగ్ ఐ వాంట్ టు యాడ్ అబౌట్ స్పాన్సర్షిప్ ట్రాన్స్పరెన్సీయే కాదు ప్యూర్ లో ద I started as a donor for peer. So my thing, what I love the best part is the turnaround time. మీరు చూస్తుంటే టర్న్ అరౌండ్ టైం అసలు చాలా డొనేషన్స్ క్లోజ్డ్ అని పెట్టాక ఫ్లోస్ ఫేస్బుక్ లో యాక్చువల్లీ ఆ ఎగ్జిక్యూషన్ విల్ బీ లైక్ ఇన్ లైట్నింగ్ స్పీడ్ అనమాట. ఎవరికి వాళ్ళు ఎక్కడ అన్ని ఇట్ విల్ బి డన్ సో ఫాస్ట్, దేర్ వోంట్ బి ఎనీ డిలేస్ ఇన్ వెండర్స్ తో కానీ మాట్లాడడం కానీ యాక్చువల్లీ ప్రొవైడ్ చేయడం కానీ ఎగ్జిక్యూషన్ లో కానీ ఇక్కడ ఉండదు. సో దట్ ఈస్ వన్ మోర్ ఫ్యాక్టర్ ఐ లవ్ అబౌట్ యువర్ యాజ్ అ డోనర్. Yep. So Archana garu and Manoj garu, would you want to add anything? Tan clear ga cheppindandi. Yeah, Bharati covered. I mean, you know, in the special assistant space, like, so that's what we do. I mean, throughout akatlage chestam Venki. So manamu throughout, okay. Like, it's like nen cheppinattu pillalni ippudu Bharati manu limbs pettichamu, so ante aipoyindi ani odaldu kada. So she will, ఎవరైనా సరే మనోజ్ అని ఎవరో ఎవరికి టైం ఉంటే వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడి స్కూల్కి వెళ్ళాలా. ఇప్పుడు ఒక బాబు చాలా హీస్ వెరీ గుడ్ అనమాట, సో ఇన్ స్కూల్లో, సో హిస్ లైఫ్ ఐ మీన్స్ స్లో అయిపోయింది అక్కడికి. సో వీ మేక్ ష్యూర్ వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్తున్నారా, వీ టాక్ టు ద స్కూల్స్ ఆర్ ప్రిన్సిపల్స్ ఆర్ సీ వాట్ వీ కెన్ డూ. సో ఇట్స్ ఇట్ ఇట్ డస్ నాట్ స్టాప్ ఇన్ వన్ ప్లేస్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ లైక్ ఎడ్యుకేషన్ అండ్ సో వాళ్ళు హౌ లైఫ్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎట్లా నిలబడతారు. అంటే వెంకీ ఇంకొకటి మనకి అంటే హెల్ప్ కోసం వచ్చినప్పుడు అది చేసేసి మనం పని అయిపోయింది కదా అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి దాన్ని మర్చిపోవడం అనేది ప్యూర్ లో లేదు. సో వి కంప్లీట్లీ ఓన్ దెమ్, మన సొంత మనుషులకు ఎలా అయితే మనం చేసుకుంటామో ప్యూర్ లో అలానే జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడో ఒక రిక్వైర్మెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అర్చన అక్క అండ్ భారతి అక్క అన్నట్లు ఈ కోవిడ్ టైంలో కూడా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏమైనా ఫేస్ చేస్తున్నారా ఆర్ సంథింగ్ సంథింగ్. సో ఏదైనా సరే మేము వాళ్ళతో మాట్లాడతాము, వాళ్ళకి ఏదైనా ఉంటే అది ఫిక్స్ చేస్తాము. ఇదంతా జరుగుతుంది, ఒక ప్రాసెస్ లో ఒక భాగము. మన ఇంట్లో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఎంత ఫాస్ట్ గా అయితే మనం రియాక్ట్ అవుతామో, సో ప్యూర్ లో ఉన్న ఎవ్రీ మెంబర్ ఆ బెనిఫిషరీకి కానీ ఎవరికైనా హెల్ప్ ఉందా కానీ అంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతారు. అదే నాకు నచ్చుతుంది ప్యూర్ లో.
ఇందాక అక్క అన్నారు కదా లైట్నింగ్ స్పీడ్ తో టర్న్ అరౌండ్ టైం అంత ఇదిగా ఉంటది అని. సో దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ప్యూర్ డస్. యా గ్రేట్ అండి. యా ఇవే నాకు నచ్చేది అదే అండి. సో మనం ఇప్పుడు అండి వెంకి ఒక్కసారి వెంకి అది ఒక కొన్ని పాయింట్స్ నేను ఐ జస్ట్ వాంట్ చెప్పిన వెంకి నీతో పాటు ఏంటంటే ఇప్పుడు ఆర్ఫనేజెస్ కి దెర్ ఆర్ సో మెనీ టైమ్స్ ఇలా ఫెస్టివల్స్ వచ్చినా కానీ ఇవన్నీ కూడా స్పాన్సర్షిప్ టీమ్ వాళ్ళే హ్యాండిల్ చేస్తారనమాట. గెట్టింగ్ ద స్పాన్సర్స్ ఫర్ దట్ ఆర్ఫనేజ్ ఆర్ఫనేజెస్ గురించి ఇప్పుడు మీరు ఫస్ట్ చెప్పారు కాబట్టి ఇప్పుడు మనకి హరైజన్స్ ఉంది, ఇంకోటి అభ్యాస. యా సో మనము వాళ్ళకి ఈ స్మైల్స్ ప్రోగ్రామ్ కిందకు వస్తుంది అన్నమాట ఇదంతా. సో మనము బర్త్డేస్ అయితే ఏంటి, దివాళీ పండగలకి పిల్లలకి వి మేక్ దెమ్ లైక్ ఫుడ్ ప్రొవైడ్ చేయడము, సో బట్టలు. 2 ఇయర్స్ భారతి డిడ్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ క్లోత్స్ టు ఇండియా అని చెప్పి మనం ఇక్కడ నుంచి వెరీ మా లైట్లీ యూస్డ్ క్లోత్స్ కలెక్ట్ చేసి వి షిప్ టు ఇండియా. అండ్ సో అది కూడా పిల్లలకి దట్ వాజ్ ఎ బిగ్ ప్రోగ్రామ్. అది మళ్ళీ సంధ్య ఆంటీ కోఆర్డినేట్ చేశారు అక్కడ. సో అండ్ ఆల్సో స్పెషల్ మీల్స్ బర్త్డేస్ కని చెప్తే ఏంటి, సో దట్ ఆల్సో కిడ్స్ ఎంజాయ్ అ లాట్. సో ఇట్స్ నాట్ లైక్ ఓకే రెగ్యులర్ థింగ్స్ కాకుండా వన్స్ ఇన్ వైల్ వీ ఆల్సో డూ దిస్, దట్ ఆల్సో కమ్స్ అండర్ అవర్ స్మైల్స్ ప్రోగ్రామ్. అండ్ ఇంకోటి ఏంటి అనుకున్నాం హేమ, సో ఇది అండి మనము స్పెషల్ కిడ్స్ గురించి మాట్లాడాం కదా, స్పెషల్ నీడ్ కిట్స్ గురించి. సో డైపర్స్, సిపి చైర్స్ అండ్ ఫర్నిచర్ అన్ని ప్రొవైడ్ చేస్తుంటాం, వాటి గురించి కొంచెం మా శ్రోతలకు చెప్తారా? భారతి, యు వాంట్ టు టేక్ దట్? స్పెషల్ నీడ్స్ కిట్స్ అంటే వాళ్ళ ఆర్ఫనేజెస్ కి మనం ఫర్నిచర్ కానీ లేకపోతే వాళ్ళ క్లోత్స్ కానీ వాళ్ళ డైలీ నీడ్స్ అది స్పాన్సర్షిప్ ద్వారా ప్రొవైడ్ చేస్తుంటాము. మానసిక ఎదుగుదల, మానసిక ఎదుగుదల తక్కువగా ఉన్న స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ కి మనం హైదరాబాద్ లో కానీ కంచకచరలో కానీ హియరింగ్ ఎయిడ్స్, టెన్స్ యూనిట్స్, సెరిబ్రల్ పాల్సీ చైర్స్ అవి ఇచ్చాం కదా, వాటి గురించి అడుగుతున్నాడు వెంకి. కంజించర్లో దీన్ని ఎక్స్పీరియన్స్ చెప్పాలి మీ అందరికి. పోయిన సంవత్సరం ఇండియా ట్రిప్ వెళ్ళినప్పుడు కంజించర్లో ఆ పిల్లలందరూ కూడా అసలు ఎంత హ్యాపీ అయిపోయారు, వాళ్ళు ఎంత వాళ్ళకి కనపడదు, కొంతమందికి వినపడదు, దేవుడు ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నా వాళ్ళందరూ ఒక కనపడిన పాప ఒక తను కనపడదు కానీ పాటలు మనం వెళ్ళినప్పుడు మనల్ని గుర్తుపెట్టుకొని ఆ పేర్లై గుర్తుపెట్టుకొని ఓ నువ్వు వాళ్ళ అమ్మవా, సంజీవ్ అక్క వాళ్ళ అమ్మవా, వచ్చావా ఇలాగా. మరి ఇంకో బాబేమో నాకు మా కజిన్ కూడా వెళ్ళింది అనమాట లతా కపూరి, తను కూడా వెళ్తే ఓ నువ్వు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళు అని చెప్పేసేసి. అండ్ వాళ్ళకి చైర్స్ ఇచ్చారు మనకి, అసలు ఎన్ని వాళ్ళకి ఎందుకు కూర్చొని వాళ్ళకి ఇలా యూనో కూర్చోలేరు కదా ప్రాపర్ గా. సో వాళ్ళ కోసం వాళ్ళ కంఫర్టబుల్ చైరింగ్ ఇది ఇచ్చాము. అండ్ కొన్ని కొంతమంది పిల్లలు ఇంటికి రాలేరు, స్కూల్కి రాలేకపోతే అసలు కంప్లీట్ గా బాడీ ప్యారలైజ్ అయిపోయిన వాళ్ళకి వాళ్ళ కంఫర్టబుల్ గా ఇంట్లో వాళ్ళకు ఉన్న స్పేషియస్ లోనే వాళ్ళ కంఫర్టబుల్ చైర్స్ అవి ప్రొవైడ్ చేశాము. బయో యా అసలు ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు. అసలు ఆ పిల్లలకి హియరింగ్ ఇంపైర్డ్ కానీ వాళ్ళకి స్పీచ్ థెరపీ మిషన్స్ కానీ బ్రెయిల్లో చదివే బుక్స్ కానీ కొన్ని కొన్ని స్కూల్స్లో, సో రకరకాలవి అవి అసలు ఇట్స్ నెవర్ ఎండింగ్ స్టోరీ అనమాట. వీ కెన్ టాక్ ఎ లాట్ అబౌట్ ఇట్స్, వీ హ్యావ్ డన్ సో మచ్ అబౌట్ ఇట్. గ్రేట్ అండి. సో మనకు టైం కన్సర్న్ తో పాటు మనకు ఇంకా కొన్ని మన శ్రోతలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. సో మనము ఆర్ఫనేజ్ కిడ్స్, ఆర్ఫనేజ్ స్కూల్స్ ఆర్ యునో హోమ్స్ కి స్పెషల్ మీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారని తెలిసింది ప్యూర్ నుంచి. సో దాని గురించి చెప్పగలుగుతారా అండి బ్రీఫ్ గా? యా స్పెషల్ మీల్స్ వచ్చేసి అది కూడా స్మైల్స్ లో లైక్ అది పార్ట్. లైక్ చాలా మంది ఇప్పుడు ఇక్కడ బర్త్డేస్ జరుపుకుంటున్న వాళ్ళు కానీ ఇండియాలో జరుపుకుంటున్న వాళ్ళు కానీ, సో
ఎప్పుడు ఆ సేమ్ రొటీన్ కాకుండా ఇంట్లో కేక్ కట్ చేసి ఆర్ ఆ ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చి అది కాకుండా వాళ్ళ భావం మారింది. మనం ఆ స్పెషల్ డే రోజు ఇంకొక వేరే వాళ్ళ టేస్ట్ లో మనం ఆ నవ్వు చూడాలి అనే ఒక చిన్న కాన్సెప్ట్ తో స్టార్ట్ అయింది స్పెషల్ మీల్స్. సో వాళ్ళు ఇచ్చిన మనీ మన ఆర్ఫనైజెస్ లో కానీ వేరే ఆర్ఫనైజెస్ లో ఆర్ అభ్యాసాలో కానీ చాలా ఆర్ఫనైజెస్ లో మనం ఆ రోజు స్పెషల్ మీల్ పెడతాం జరుగుతుంది. అదే కాకుండా మనము కొన్ని ఆర్ఫనేజెస్ లో వి ఆల్సో ప్రొవైడ్ మంత్లీ ప్రొవిజన్స్. సో ఇప్పుడు కొందరికి వాళ్ళు దే హ్యావ్ ఎ హోమ్, కిడ్స్ అవందరూ ఉంటారు, సో దే నీడ్ హెల్ప్ విత్ ప్రొవిజన్స్, వి ఆల్సో డూ దాట్. అది కూడా చేస్తాం అన్నమాట మనం. ఎగ్జాక్ట్లీ అక్క. వాటర్ హీటర్స్ అవన్నీ కూడా కొన్ని ఆర్ఫనేజెస్ లో చేసాం కదా. అవును, అవి టూ ఆర్ఫనేజెస్ లో పెట్టించాము. ఇచ్చాము అక్క సోలార్ సోలార్ వాటర్ హీటర్స్ ఇచ్చాము. అక్కడ 200 ప్లస్ చిల్డ్రన్ ఉంటారు. వింటర్ లో వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది అని సోలార్ వాటర్ హీటర్స్ సెటప్ చేసాము అక్కడ. చాలా హెల్ప్ అయింది. అండ్ నేను ఆ మోడల్ ని వేరే వేరే ఆర్ఫనేజెస్ లో కూడా చేయాలి అనుకున్నాం అందులోకి. అండ్ దెన్ కోవిడ్ స్టార్ట్ అయింది. మరి ఇంకొకటి లాస్ట్ అండ్ బిఫోర్ ఇది చేసే ముందు, మనం కోవిడ్ ద్వారా 25 యూనో చిల్డ్రన్ హోమ్స్ కి మనం హెల్ప్ చేసాం కదా. అండ్ ఇది బయోడిగ్రేడబుల్ లీఫ్ యూనిట్స్ మొన్ననే ఒక యూనో ట్రైబల్ ఏరియాలో ఉమెన్స్ కి, దాని గురించి కూడా ఒక్కసారి చెప్పుకుందామా? అది కూడా స్పాన్సర్షిప్ టీమ్ కి కదా వచ్చింది. అది మనము మన ఉమెన్స్ ఎంపవర్మెంట్ దాంట్లో చేసాము. సో అది దట్ బెనిఫిటెడ్ లైక్ అబౌట్ లైక్ హౌ మెనీ ఆల్మోస్ట్ లైక్ సో బేసిక్ గా అది దేవునిగూడెం అనే ఒక విలేజ్ నిర్మల్ డిస్ట్రిక్ట్ లో చేసామన్నమాట. సో బేసిక్ గా ఆ విలేజ్ లో వాళ్ళకి ఏం దొరుకుతుంది అంటే వాళ్ళకి పక్కనే ఫారెస్ట్ చాలా దగ్గరలో ఉంటది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సమ్మర్ కి ఈ స్టార్ట్ అంటే ఈ రైన్ సీజన్ స్టార్ట్ అవ్వక ముందే వాళ్ళు అడవుల్లోకి వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ ఆ లీఫ్ అనేది తెచ్చుకుంటారు. లీఫ్ తెచ్చుకొని స్టోర్ చేసుకుంటారు. స్టోర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి అక్కడ పొలాలు పని అయిపోయినప్పుడు ఆ రైన్ సీజన్ లో స్టార్ట్ చేస్తారు అన్నమాట లీఫ్ మేకింగ్ అంటే. సో వాళ్ళకి అక్కడ అవును ఆకులు ఎండబెడతారు ఈ లోపు సమ్మర్ లో ఎండబెట్టి మళ్ళీ స్టోర్ చేసుకుని ఆ సీజన్ లో స్టార్ట్ చేస్తారు. అబౌట్ 40 ప్లస్ విమెన్ అక్కడ మనం ఇచ్చిన ఈ స్టిచ్చింగ్ ఆ మెషిన్స్ తో ఏంటంటే 2-in-1 మెషిన్ అన్నమాట. క్లాత్ చేయొచ్చు అండ్ ఇలా లీవ్స్ చేయొచ్చు అన్నమాట. ఓకే ఓకే. అది నేను రీసెంట్ గా మాట్లాడినప్పుడు మనం మోల్డ్ కూడా ఇచ్చాం. యా నేను రీసెంట్ గా వాళ్ళ ఫాలో అప్ అండ్ సోవింగ్ మెషిన్స్ గురించి. యా సారీ. యా మౌల్డ్ అండ్ సోవింగ్ మిషన్స్ కూడా మీరు ఇచ్చారని తెలిసిందండి ప్యూర్ తరపున. అవునవును అదే చెప్తున్నాను. వాళ్ళు మనం అదే నేను అదే చెప్తున్నాను రీసెంట్ గా ఫాలో అప్ చేసినప్పుడు వాళ్ళు లీవ్స్ అనేది తెచ్చుకున్నారు స్టోర్ చేసుకున్నారు ఎండబెట్టి. సో మళ్ళీ రైన్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి మనం ఇచ్చిన సోవింగ్ మెషిన్స్ అండ్ ఆ మౌల్డ్ త్రూ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ చేసుకోవచ్చు అనమాట. చిన్న ప్లేట్స్ పెద్ద ప్లేట్స్ మొత్తం అన్ని బయోడిగ్రేడబుల్ ప్లేట్స్ మనం అనుకున్నాం కూడా. సో మనమే మార్కెట్ చేయాలి ప్యూర్ త్రూ హైదరాబాద్ లో చాలా చాలా లైక్ యునో హోటల్స్ కి లైక్ యునో లైక్ నార్మల్ రెస్టారెంట్స్ కి గానీ ఆ ప్లేట్స్ కి మనం మార్కెట్ చేయాలి అనుకున్నాము. అది ఐ థింక్ ఈ రైన్ సీజన్ లో వాళ్ళు చేశాక ఐ థింక్ వి కెన్ డూ ఇట్ ఇన్ ద ఫాల్ ఐ బిలీవ్. దట్స్ రియల్లీ గుడ్. యాక్చువల్ గా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది యునో వాళ్ళకి సపోర్ట్ చేస్తా అండ్ అట్ ద సేమ్ టైమ్ అది మళ్ళీ ఈ బయోడిగ్రేడబుల్ అనే సర్కిల్లో ఎర్త్ కనెక్షన్ కూడా వస్తుంది. సో వి ఆర్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ వన్ థింగ్. మనం అది ఇచ్చింది కూడా విమెన్స్ డే రోజు ఇచ్చాం అది. ఓకే దట్స్ రియల్లీ కూల్. అవును ఆ వీక్ లో ఇచ్చాం. దట్స్ గ్రేట్ అండి. స్పాన్సర్షిప్ టీమ్ ఇట్ వాస్ ఎ బిగ్ వింగ్. అసలు మీరు ఎలా చేస్తున్నారో బాబోయ్ బోల్డ్ అండ్ ఉన్నే దానిలో నిజంగా అండి చెప్పేది. మీరు ఇటు సైకిల్స్ అంటారు ఇటు రానోళ్ళకేమో వీల్స్ అవన్నీ ఐ మీన్ ట్రైనింగ్ వీల్స్ ఇస్తున్నారు, హియరింగ్ ఇంపైర్డ్, బ్రెయిల్ లిపిస్, ఇటు ఏమో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నారు, అటు ఏమో ఎమర్జెన్సీ రిలీఫ్ అంటున్నారు, వారిని అసలు ఎన్ని చేసేస్తున్నారో మీరు. అసలు సూపర్, అసలు సూపర్ డూపర్. మీ టీమ్ అందరూ రాకింగ్. అసలు థ్యాంక్ యూ. అండ్ గంట సరిపోదండి మన కాన్సెప్ట్ అని స్పాన్సర్షిప్ మీద మనకి ఇంకా టైం అవ్వాలి. ఇట్స్ టైం టు సైన్ అప్ అండి.
సో వెంకి ఐ వాంట్ టు టాక్ అబౌట్ లైక్ యు నో మాకు మనం ఇప్పుడే మనం కొత్తగా వెబ్సైట్ ఒకటి చేసాము దాంట్లో వీ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ లైక్ యు నో మై కిడ్స్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ ప్యూర్ ఆన్లైన్ డాట్ ఓఆర్జీ దాంట్లో స్పాన్సర్షిప్స్ పేజ్లో వీ హ్యావ్ లైక్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ లైక్ మనం చేసేవంతా ఉంటుంది కోవిడ్ రిలీఫ్కి ఏం చేసాము ఎవ్రీథింగ్ సో ప్లీజ్ అది కూడా మెన్షన్ చేయండి ఒకసారి సో యా సో ఈ రేడియో వినే వాళ్ళందరూ ఒక్కసారి మీ టైం ఒక 10 మినిట్స్ మాకు కేటాయించి www.pureonline.org కి ఒకసారి చూసి ప్యూర్ ఏం చేస్తుంది మేము చెప్పడం కన్నా ఆ pureonline.org లో ప్యూర్ ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఉంది మీరు చూసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని రీచ్ అవ్వచ్చు యూనో అక్కడే అంత ఇన్ఫర్మేషన్ ఉంది ఈమెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫోన్ నెంబర్స్ సో అలాగే మీరు ఏదైనా డొనేట్ చేయాలనుకున్నా ప్యూర్ త్రూ చేయొచ్చు అండ్ దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ భారతి గారు మీ టేక్ అండి మనము కొంచెం ఒక్క నిమిషం ఆలోచించి అంటే మనం ఎంతో ఖర్చు పెడతాం ఒక డే అవుట్ వెళ్ళినప్పుడు ఒక ఈవినింగ్ అవుట్ వెళ్ళినప్పుడు ఒక రూపాయి ఒక డాలర్ సేవ్ చేసి కొంచెము హెల్ప్ చేస్తే అవతల వాళ్ళకి అది ఎన్ని విధాలుగా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది అనేది మనం ఊహించలేము సో లెట్ స్టార్ట్ టుడే అండ్ లెట్ స్టార్ట్ గివింగ్ వెన్ వీ కెన్ ఆల్సో డూ సంథింగ్ లైక్ ఎంపతి ఎక్సర్సైజెస్ ఎట్లా మనం ఒక కాలుతో మనం ఎట్లా నడవగలుగుతాము ఒక చేతితో మనం పనులు చేసుకోగలుగుతామా ఎట్లా ఏంటి ఎలా అందరూ వాళ్ళు ఎలా లైఫ్ ని ఎట్లా డీల్ చేస్తున్నారు ఎంత కరేజ్ తో ఎంత కాన్ఫిడెన్స్ తో వాళ్ళు అవన్నీ చేసుకుంటున్నారు అని మనం కూడా కొంచెం ఆలోచించుకొని ఐ థింక్ వి షుడ్ డూ అవర్ బెస్ట్ టు హెల్ప్ దెం యా థ్యాంక్ యూ అండి ధన్యవాదాలండి అందరికి నేను కూడా మా వ్యూవర్స్ కి నా అనుబంధం విత్ ప్యూర్ తో చెప్పాలనుకుంటున్నాను మీరు ప్యూర్ తో కనెక్ట్ అవ్వాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ ఆర్గనైజేషన్ అండి మీరు పెట్టే టైం శ్రమ అన్నిటికీ ఫలితం ఉంటుంది ఈ ఆర్గనైజేషన్ తో అండ్ ఐ హ్యావ్ యునో ఎక్స్పీరియన్స్ యాజ్ అ బెనిఫిషియరీ ఆర్ వాలంటీరీ ఏ రకంగా అయినా ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అ బోత్ వే సో మీరు ప్యూర్ తో కనెక్ట్ అవ్వచ్చు అండి త్రూ సోషల్ మీడియా దే ఆర్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా అండి మీరు కనెక్ట్ అవ్వచ్చు మీకు క్విక్ రెస్పాన్స్ అనేది ఉంటుంది ఎక్కడ డిలే ఉండదు సో ఇట్స్ రియలీ గ్రేట్ అండి నైస్ టాకింగ్ టు యు ఆల్ ధన్యవాదాలండి అండ్ మా శ్రోతలకు కూడా శుభ గుడ్ మార్నింగ్ టు ఇండియన్స్ అండ్ యునో గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ టు గ్లోబ్ వేర్ ది ఆర్ అండ్ నిజంగా మా ట్యూన్ ఇన్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఆంధ్రుల గుండె చప్పుడు అండి ఎల్లప్పుడు